బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అరెస్ట్ అయ్యి ఇవాల్టికి నెల రోజులు దాటింది. ఇప్పటికి కూడా ఆయన బెయిల్ పై ఇంకా సందిగ్ధత నెలకొంది. పీడి యాక్ట్ కి సంబంధించి ఇంకా ఒక క్లారిటీ రాలేదు. బీజేపీ ఇప్పటికైతే సస్పెండ్ చేసింది. అయితే ఆయనను రిలీజ్ చేయాలని చెప్పి కూడా ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కూడా ఇటు బీజేపీ కార్యకర్తలు అదేవిధంగా జై భీమ్ సంబంధించినటువంటి కార్యకర్తలు ధర్నా నిర్వహిస్తున్నారు. బీజేపీ కూడా రాజా సింగ్ విడుదలపై కూడా కాన్సన్ట్రేట్ చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. గత కొన్ని రోజులుగా కూడా వాళ్ళు పూర్తిగా రాజా సింగ్ సంబంధించి అంటే పీడీ యాక్ట్ పెట్టినటువంటి నేపథ్యంలో పీడీ యాక్ట్ ఏ విధంగా అంటే పీడీ యాక్ట్ సంబంధించి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో వీళ్ళంతా కూడా పొందుపరిచిన తర్వాత ఆ ప్రాసెస్ అంతా జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ ఇప్పటివరకు కూడా పూర్తి కాలేదని కూడా రాజా సింగ్ తరపు అడ్వకేట్లు చెబుతున్నటువంటి పరిస్థితి. కానీ రాజా సింగ్ విడుదల చేయాలని కూడా బీజేపీ అగ్రనేత అంటే సంజయ్ కావచ్చు ఇతరత్ర నేతలు కూడా పర్యటించినప్పుడు బీజేపీ కార్యకర్తల నుంచి కూడా వాళ్ళకు ఒత్తిడి ఎక్కువవుతున్నటువంటి పరిస్థితి. సో ఈరోజు అంబేద్కర్ స్టాచ్యూ వద్ద వీళ్ళంతా కూడా ధర్నా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా వాళ్ళ డిమాండ్ ఏంటి ఏంది అనేది కూడా వాళ్ళ మాటల్లో ఉందాం. ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి అసలు? రాజా సింగ్ గారిని ఇమ్మీడియట్లీ వాళ్ళ పీడీ యాక్ట్ చట్టాన్ని తొలగించాలి. అది పీడీ యాక్టుకు వర్తించని కేసులు కాబట్టి కక్షపూరితంగానే ఎంఐఎం టీఆర్ఎస్ కలిసి చేసింది. గవర్నమెంట్ కోర్టు 4 వారాల సమయం ఇచ్చింది కౌంటర్ సబ్మిట్ చేయనికే. కానీ 4 వారాల్లో కూడా సబ్మిట్ చేయకుండా కాలయాపన చేసి ఒక ప్రజాప్రతినిధి మీద పీడీ యాక్ట్ వేయడం మొత్తం భారతదేశంలో మొట్టమొదటిసారి. ఇది దేశంలో ఎక్కడ లేని చట్టంగా ఇక్కడ పెట్టడం జరిగింది. దీన్ని ఖండిస్తున్నాం. రాబోయే కాలంలో దీన్ని ఇంకా శాంతియుతంగా వృద్ధితం చేస్తాము. టీఆర్ఎస్ వాళ్ళని గవర్నమెంట్ ప్రతి విషయంలో అడ్డుకుంటాం అని చెప్పి మా డిమాండ్. సో మరికొంతమంది కార్యకర్తలు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? ప్రస్తుతం చేస్తున్నాం మరికొంతమంది కార్యకర్తలు ఉన్నారు. అసలు వాళ్ళ ప్రధానంగా వాళ్ళ డిమాండ్ ఏంటి? వాళ్ళ మాటలు విన్నాం అన్న, ఏంటి అసలు ఏంటి డిమాండ్? మాది నేను నా పేరు కర్ణం కిషన్. నేను అంబేద్కర్ రాష్ట్రీయ ఏక్తా మంచ్ నుంచి రాజా సింగ్ గారికి మద్దతు తెలుపుతూ ఈ దళిత ఉద్యమాన్ని మేము మొదలుపెట్టాం. ఎందుకంటే గోషమాయిల్ కాన్స్టిట్యున్సీ లోపల ఒక సీఎం గారు కేసీఆర్ 100 మందికి ఇస్తే 3000 మందికి కావాలని డిమాండ్ చేసినటువంటి ఏకైక వ్యక్తి రాజా సింగ్. అదే రకంగా గోషమాయిల్ కాన్స్టిట్యున్సీ లోపల ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ప్రతి ఇంటికి తిరిగి ప్రత్యేకంగా ఈ ఉన్న సదుపాయాన్ని ఈ దళితులందరికీ 3000 మందికి ఇప్పిద్దామని కంకణం కట్టుకొని చేసినటువంటి రాజా సింగ్ను పీడీ యాక్ట్ కింద కేసీఆర్ గారు దీన్ని తప్పుతో పట్టిస్తూ తన ఒక కూతురు చేసినటువంటి లిక్కర్ స్కామ్ను దాన్ని బయట పెట్టకుండా కేసీఆర్ గారు ఇది ఒక విషపూరితమైనటువంటి ఒక ఆలోచనతోని రాజా సింగ్ గారిని లోపల పెట్టి పీడీ యాక్ట్ పెట్టి పెట్టడం జరిగింది. యావత్ భారతదేశంలో సిగ్గుచేటైనటువంటిది పీడీ యాక్ట్. ఈ యొక్క మన భారతదేశంలో లేనటువంటిది ప్రజాప్రతినిధి మీద పెట్టినటువంటి కేసు కేసీఆర్కు సిగ్గుచేటు. ఖబర్దార్ కేసీఆర్ చెప్తున్నా, రాజా సింగ్ను తొందర విడుదల చేస్తే సరే, లేకపోతే గోషమాయిల్ కాన్స్టిట్యూన్సీ కాదు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి మండలం నుంచి ప్రతి కాన్స్టిట్యూన్సీ నుంచి పెద్ద ఎత్తున ఈ యొక్క స్ట్రగుల్ చేస్తాం. ఇది కేవలం ఇది ఆరంభం, ఇది అంతం కాదు. రాజా సింగ్ గారికి ఎట్లనే విడుదల చేయాలి, అతనికి ఎట్టి పరిస్థితిలోనూ తొందర విడుదల బేషరతుగా విడుదల చేయాలి, లేకపోతే చాలా పెద్ద ఎత్తున తీవ్రతతో ఈ యొక్క పెద్ద ఎత్తున మేము చేస్తాము. కేసీఆర్ నిద్రపోకుండా ఇదవుతాడు. కేసీఆర్ తాగుతున్నట్టు 3 బాటలు కాదు 12 బాటలు తాగిన ఆయనకు విషం అతనికి ఈ యొక్క మత్తు ఎక్కది, ఆ రకంగా అయిపోతుంది. దళితులమంతా ఏకమైనట్టయితే ఈ దళితుల గురించి కంగారం కట్టుకొని చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నంటే రాజా సింగ్ గారు తప్ప ఇంకెవరు లేరు. అందరూ కేసీఆర్ ఇచ్చినట్టు 100కు 200 మందికి 300 మందికి అయితే ఆయన 300 మంది అని డిమాండ్ చేసి ఈ యొక్క కోర్స్ కోశమాల కాన్స్టిట్యూన్సీని బాగా అభివృద్ధి చెందడానికి చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి రాజా సింగ్. ఆయనకు ఈ రకంగా చేయడం పీడీ యాక్ట్ పెట్టడం ఎవరి మీద పెడతారు? పీడీ యాక్ట్ ఏ దొంగల మీద, దోపిడి మీద, ఈ డకైట్స్ మీద, ఈ యొక్క రౌడీ షీటర్ల మీద పెడతాడు. ఆయన రౌడీ షీటరా? ఆయన ప్రజాప్రతినిధి, ప్రజల గురించి పనిచేస్తున్నటువంటి, ప్రజల మధ్యలో ఎన్నికైనటువంటి వ్యక్తిని పీడీ యాక్ట్ పెట్టి ఆయనకు లోపలు చేయడము కేసీఆర్ ఖబర్దార్. ప్రధాన డిమాండ్ ప్రజలందరూ ఏం కోరుకుంటున్నారు? వాళ్ళు బయటికి రావాలనే కోరుతున్నారు. ఎందుకు లైట్ తీసుకున్నారంటే హిందూ ముస్లిమ్స్ ఏడ కొట్లాటలు అవుతాయని. మొన్న గణేష్ విసర్జన అప్పుడు మన వాళ్ళే బయట ఎక్కువ ఉంటారు, ఏమైనా హంగామా కాగలదని. అందుకే పార్టీ వాళ్ళు
సైలెంట్ గా ఉన్నారు కానీ ఇక ముందు అయితే సైలెంట్ గా ఉండారు రాజభాని అతి తొందరగా బయటికి తీసుకురావాలని మేము కూడా అందరం డిమాండ్ చేస్తున్నాం నెలైంది అరెస్ట్ అయ్యి ఇటు అంటే పీడీ యాక్ట్ కి సంబంధించి ఇంకా కమిషన్ ముందుకే ఇంకా కేసు వెళ్ళలేదు ఇంకా చాలా రోజులు పట్టేటువంటి ఛాన్సెస్ ఉంది బీజేపీ కూడా వాళ్ళ పెద్దలు కూడా ఏం లైట్ ఇది అంటే రాజా సింగ్ పరిస్థితి పట్టించుకోవడానికి పరిస్థితి మరోవైపు ఏమో రాజా సింగ్ భార్య ఏమో గవర్నర్ కలిసింది కుట్రపూరితంగా కేసు పెట్టడం జరిగింది ఆయన ఎదుగుదల చూడలేక కేసీఆర్ భయపడి ఆయన మీద కేసు పెట్టిండు ఆయన మీద పెట్టిన కేసు ఏం ఆధారంతో పెట్టిన కేసు అసలు యాక్చువల్ ఆయన ఏం తప్పు మాట్లాడింది ఆయన మునావర్ ఫారూక్ అనేటోడు వచ్చి ఇక్కడ లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ అవుతుంది దానివల్ల ప్రాబ్లం అవుతుంది అని తెలిసి కూడా ఎందుకు అలౌడ్ చేసిర్రు ఆయన రావడం వల్ల ఇబ్బంది అవుతుంది ఇక్కడ మనోభావాలు హిందూల మనోభావాలు దెబ్బతింటాయి హిందూ దేవుళ్ళ పట్ల ఆయన అసభ్యంగా మాట్లాడాడు కాబట్టి రావద్దు అని చెప్పి కేసీఆర్ మన రాయసింగ్ గారు మాట్లాడారు ఆయన తప్పేం మాట్లాడారు రాయసింగ్ గారు ఆయన మాట్లాడిన దాని మీద నువ్వు పీడీ యాక్ట్ పెట్టాల్సిన అవసరం ఏముంది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కేసీఆర్ ఒక కుట్రతోని కేసు పెట్టిండని చెప్పి ప్రజా ఆదరణ చూడలేక ఎమ్మెల్యే పైన ఆయన దళితుల పట్ల ఆయన ఉన్నటువంటి ప్రేమను తట్టుకోలేక దళితును అభివృద్ధి చేస్తున్నా అని చెప్పి 100 మందికి దళిత బంధు ఇచ్చి ఆదుకొని ఈరోజు వాళ్ళ కాలపైన నిలబెట్టేట్టు ఆయన ప్రయత్నం చేసింది కాబట్టి 100 సరిపోవు నాకు 1000 కావాలని అడిగింది కాబట్టి ఆయన మీద కేసు పెట్టిండు అంతకుమించి ఏం లేదు అక్కడ హిందూ దేవతలను కించపరుస్తూ పోతూ ఉంటే అట్లనే గమనురుకోవాలా ఇలాంటి దొంగలకు ఎటువంటి బుద్ధి చెప్పరా మునార్ ఫారూక్ మీద పీడీ యాక్ట్ పెట్టరా తప్పు మాట్లాడింది ఆయన పెట్టుకొని రాయసింగ్ ఎట్లా పెడతారు పీడీ యాక్ట్ ఫస్ట్ రాయసింగ్ని డిమాండ్ బేషర్తిగా విడుదల చేయండి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్న విషయం డిమాండ్ అది లేదంటే దళితుల కోపానికి దళితున్న కర్రెండ చేస్తే ఆ యొక్క కోపంలో కొట్టుకోపోతాడు కేసీఆర్ అని చెప్పి నేను హెచ్చరిస్తున్నా కేసీఆర్ సో మొత్తం మీద ఇది జై భీమ్ కార్యకర్తలు రాజాసింగ్ విడుదల కోసం ధర్నా చేస్తున్నారు అంబేద్కర్ స్టాచ్ ట్యాంక్ బండ్ దగ్గర మరికొంతమంది కార్యకర్తలు ఉన్నారు అన్నా చెప్పండి ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి ఇవాళకి రాజాసింగ్ జైలుకు పోయి 4 రోజులు అవుతుంది ఈరోజు దళిత సంఘాల ఐక్యవేదిక గోషామైల్ ఆధ్వర్యంలో రాజ్యాంగ రచయిత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ధర్నా ప్రోగ్రాం జరుగుతుంది ఈ ధర్నా ప్రోగ్రాం యొక్క ముఖ్యోద్దేశం ఏంటంటే అక్రమంగా పీడీ కేసులో ఇరికించబడ్డ మా గౌరవనీయ ఎమ్మెల్యే రాజాసింగ్ గారిని ఏ విధమైన ఆటంకాలు లేకుండా బేషరతుగా విడుదల చేయాలి రాష్ట్ర ప్రభుత్వం కక్షాపూరితంగా ఒక ఎమ్మెల్యేను దేశ చరిత్రలోనే మొదటిసారి పీడీ యాక్ట్ పెట్టి గత 30 రోజుల నుంచి జైల్లో కనీస పరిస్థితులు లేకుండా అవమానీయంగా కనీస సౌకర్యాలు లేకుండా అమానవీయంగా అక్కడ ఉంచడం జరుగుతుంది ఎందుకంటే రాజాసింగ్ గారు దళితులకు హిందువులకు చేస్తున్న సేవను బట్టి వచ్చే ఎలక్షన్లలో ప్రభుత్వానికి ఇబ్బంది తప్పదు అన్నట్టు వాళ్ళు ఆలోచిస్తున్నారు కాబట్టి మరియు ఒక వర్గానికి ఫేవర్ చేద్దామన్న ఆలోచనలో కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వము 1 వేలో ఆలోచిస్తుంది కాబట్టి ఏ రకంగానైనా సరే మెజారిటీ వర్గ ప్రజలను ఇబ్బంది పెట్టి ముఖ్యంగా దళితులను ఎవరైతే దళితులకు మేలు చేస్తారో ఎవరైతే దళితులకు సాయం చేయాలని ఆలోచిస్తారో వాళ్ళను ఉద్దేశపూర్వకంగా ఈ ప్రభుత్వం అనేది ఇబ్బంది పెడుతుంది కాబట్టి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఒకటే చెప్తున్నాను మీరు బేషరతుగా మా ఎమ్మెల్యే గారిని విడుదల చేయండి లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులం అందరము టీఆర్ఎస్కు వ్యతిరేకంగానే ఉంటాము ఎప్పటికైనా సరే మా ఓట్లు మీకు రావు 2024 ఎలక్షన్లే మీకు ఆఖరి ఎలక్షన్లు అవుతాయి మిమ్మల్ని ఇదే అంబేద్కర్ చోరస దగ్గర మిమ్మల్ని మీ టీఆర్ఎస్ పార్టీని ఈ రాష్ట్ర దళితులందరూ కలిసి బొందబెట్టే సమయం కూడా ఆసన్నమైంది సో మొత్తం మీద ఇది రాజాసింగ్ ఎమ్మెల్యే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విడుదల కోసం గోషామహల్ కార్యకర్తలతో పాటు జై భీమ్ కార్యకర్తలు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి అంబేద్కర్ ట్యాంక్ బండ్ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్నారు ఖచ్చితంగా ఘోషం అంటే రాజాసింగ్ను బేషరతుగా విడుదల చేయాలి ఆయనపై పెట్టినటువంటి పీడీ యాక్ట్ కేసులు ఎత్తివేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ట్యాంక్ బండ్ నుంచి విడియన్ విజయ్తో కలిసి సోము తొలివెలుగు హైదరాబాద్.